హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిట్టను చూసారండి? ఎప్పుడైనా చూడండి ఒకసారి బాగా ఈ పెట్టని. దీన్ని తితువు పిట్టను అంటారు. దీని కలర్ వచ్చి ఇలా ఉంది చూడండి. ఇక్కడ భూమి అంతా కూడా నల్లరేగడి నేల అనమాట. ఆ నేలలోనే కలిసిపోయింది దీని కలరు. తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి దీనికంతా కూడా ఒక బ్లాక్ కలర్ వచ్చి, ముక్కొచ్చి ఒక పింక్ కలర్ వచ్చింది. తర్వాత రెక్కలు వచ్చినప్పుడు లోపలంతా కూడా వైట్ కలర్ ఉంది. ఇది ఎగిరినప్పుడు మాత్రం కొంచెం వైట్ అండ్ బ్లాక్లోగా కొంచెం కనిపిస్తుంటుంది అనమాట. చూడండి పెట్ని, ఇది మా బాల్కనీ సైడ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. మొన్న బాగా వర్షం కురిసిందండి, ఒక 2-3 డేస్కి ముందు. అప్పుడు వాటర్ వచ్చి ఇక్కడ నిలిచిపోయాయి. ఇక్కడంతా కూడా రాతి నేల ఉన్నట్టుంది, అందువల్ల ఇవి భూమిలోకి ఇంకిపోకుండా వాటర్ ఇలానే ఉన్నాయి. అవి వచ్చి ఇక్కడికి వచ్చి కాస్తంత వాటర్ తాగుతూ ఇలా కాస్తంత ఎంజాయ్ చేస్తున్నాయి. ఇలాంటి పెద్ద పిట్టలు వచ్చి 2 ఉన్నాయి, తర్వాత చిన్న పిట్లు వచ్చి 3 ఉన్నాయి. అవి పిల్లలు అనుకుంటా అండి, 3 పిల్లలు. ఇవి ఇక్కడే స్టే చేసేసాయి. చూడండి ఎలా ఉందో పిట్ట. ఏదన్నా ఒక పిట్ వస్తే మాత్రం అక్కడున్న ప్లేస్లోకి ఇవి అస్సలు సహించవు. వాటిని ఎట్లా అయినా సరే తన్ని అక్కడి నుంచి పంపించేదాకా ఊరుకోవు అనమాట. ఒక జలసి పక్షేమో అని అనుకుంటున్నాను నేను. అయితే ఈ యొక్క ప్లేస్లోకి ఆ కుక్కలు రాకూడదు, మనుషులు రాకూడదు అనమాట. వస్తే కనుక వాళ్ళని కాళ్ళతో తన్నడం ఏదో ఒకటి చేస్తాయి ఈ పక్షులు. నేను చూశాను చాలాసార్లు, కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయాను అనమాట. వీటిని తీసేటప్పుడు కూడా చాలా వరకు దొంగచాటుగా ఉండి వీటిని వీడియో షూట్ చేశాను. అలా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ చుట్టుపక్కల మనుషులు రావడం కానీ, ఏదన్నా పక్షులు కానీ, ఇంకా ఏదన్నా కుక్కలు కానీ ఇట్లాంటివి వస్తే కనుక అవి వాటి కాళ్ళతో తన్నడము, అక్కడి నుంచి ఖచ్చితంగా వాటిని పంపించేదాకా అవి ఊరుకోవన్నమాట. ఒక్కటే అరుస్తూ ఇక చాలా గేలు చేస్తుంటాయి అనమాట. ఇవి పగలని లేదు, రాత్రం లేదు, ఏదో ఒక టైంలో అరుస్తూనే ఉంటాయన్నమాట. వాటి అరుపు ఒకసారి చూడండి, వినండి మీరు. ఇలా అరుస్తూ అసలు తలనొప్పి అనమాట నాకైతే. అయితే పెద్దవాళ్ళు అంటారు వీటి అరుపులు వినకూడదని అంటారు, అరవకూడదని అంటారు, ఇంకా అవి రాకూడదని అంటారు. మరి వాళ్ళ రీజన్ కరెక్టేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ఒక రకమైన జెలసీగా ఉన్నట్టుంటాయి. అసలుకి ఆ ప్లేస్ అంతా కూడా వాటియే అన్నంత ఇదిగా ఫీల్ అయిపోతుంటాయి ఈ పక్షులు. వాటికి 2 BHK అవసరం లేదంట, 3 BHK అవసరం లేదంట, అదేనంట మొత్తం BHK. మరి వాటి ప్లేస్లోకి మాత్రం వస్తే మాత్రం మేము సహించమన్నట్టుగా అవి ప్రవర్తిస్తుంటాయి. నేను చూశాను. ఇదిగోండి ఇక్కడ వాటర్ కొంచెం నిలవడం వల్ల ఇలా వచ్చాయి, అందుకని నేను షూట్ చేసేసాను వెంటనే. అది కూడా నేను చాలా దొంగచాటుగా ఉండి అవి కనిపించకుండా బట్టికి నేను షూట్ చేశాను, లేదంటే నేను కనిపిస్తే మాత్రం అవి ఎగిరిపోతాయి. వీటిని చూడ్డానికి అందంగా ముద్దుగా ఉన్నట్టున్నాయి, కానీ అరిస్తే మాత్రం చాలా గోల పెడుతుంటాయి అన్నమాట. మామూలుగా కాదు, తలనొప్పి వస్తుంటుంది అనమాట. ఇక నైట్ టైం కూడా 12 లేదు, 1 గంట లేదు, ఏ టైంలోనే సరే ఒక పక్షి కాకపోయినా ఒక పక్షి అయినా సరే కనీసం అరుస్తూనే ఉంటాయి ఇవి. మా బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరగలేదు అక్కడ. ఇక్కడ మహారాష్ట్రలో మొత్తం కూడా నేలంతా కూడా నల్లరేగడి నేలతో ఉండి, పూర్తిగా చెట్లతోనూ ఇంకా కొంచెం కొండలతోనూ కొంచెం లోయలతోనూ ఎక్కువగా ఈ భూభాగం అంతా కూడా విస్తరించి ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా వరకు కొత్త కొత్త పక్షులు వస్తుంటాయి ఇక్కడికి. నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు నేను ఇలాంటి వీడియోలు తీసి. ఇదిగోండి ఇక్కడ చిన్న పిట్ట చూసారా, దాని పిల్ల అనుకుంటా. ఇలాంటి 3 పిట్టలు ఉన్నాయి, ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ వాటికి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంటుంది ఇది ఈ పిట్ట. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు కానీ ఫీలింగ్స్ కానీ నాతో షేర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. అయితే వీటిని నిశాచర జీవులు అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఇవి పగలని లేదు, రాత్రం లేదు, ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటాయి. చూడండి